Băi! Am mâine. నా తాను ఉంటే అది సుఖంగా ఉండదనే కదా. ఎంత మాట అన్నవే, తొడగొట్టి మీసం మెలేసి చెప్తున్నా ఇన్కో. గా దేవుడు నాకు బిడ్డనిస్తాడు, సాకి చూపిస్తా. మామూలుగా కాదు, పువ్వులు పూలల పెట్టి సాక్తా. ఆ బిడ్డ కూడా వెళ్ళిపోయిన లచ్చింది లెక్కనే ఉండాలా. పాపం బిడ్డ అనాథనని చెప్పింది. ఏ నుంచి వచ్చిందో ఏందో. ఆయన చనిపోయిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు నా గురించి ఎవ్వరూ మాట్లాడలేదు అంటే బావగారికి తెలిసిన నిజం ఎవ్వరికీ చెప్పలేదన్నమాట. చెప్పలేదు అంటే ఆయన పాపంతో నాకే సంబంధము లేదు అని నమ్ముతున్నట్టేగా. అంటే ఇప్పుడు ఇంట్లో ఎవ్వరికీ నా మీద అనుమానం లేదు. అలాగని నేను ఇక్కడే ఉండిపోతే నీ భర్త పోయిన తర్వాత ఇంకా ఇంట్లో నువ్వు ఎందుకుంటున్నావు అని ఎవరైనా అడిగితే అప్పుడు నేను గతిలేక ఉన్నట్టుంటుంది, కాని అధికారంతో ఉన్నట్టుండదు. అలా ఉండాలి అంటే నేనుండడం కాదు, వాళ్లే ఉండమనాలి, ఉండమనేలా చేస్తాను. వంశీ, ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నామమ్మా, బ్యాగ్ చదువుతున్నావేంటి, ఏంటమ్మా నిన్నే చెప్తాను పద. కుట్టిపోవడం వల్ల నాకు జరిగిన ఉపయోగం ఏమీ లేదు, కానీ తీడిపోతే బాండు. రమ్మంటే రావేంట్రా అమ్మా. ఎక్కడికమ్మా, ఎల్లకాలం ఉండిపోవడానికి ఇది మన సొంత ఇల్లేం కాదు. పద. అమ్మా రా. మీ నాన్నకి ఇంటితో బంధం ఉంది కాబట్టి ఇన్నాళ్ళు ఒక కుటుంబంలా ఉన్నాం. ఇక బంధం ఆయనతో పోయినట్టే. ఇంకా ఇక్కడెందుకో పద. ఏంటిది, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ఇంకెంతకాలం ఇక్కడుంటామక్క, మా దారి మేము చూసుకోవాలి కదా. మా దారి మేము చూసుకోవాలని అలా పరాయిదంగా మాట్లాడతావేంటి? ప్రేమతో మీరు మా వాళ్ళనుకున్నా, నేను పరాయిదాన్నే కదక్క. ఉన్నట్టుండి ఇంత ఎడంగా మాట్లాడతారేంటి చిన్నత్తయ్య గారు? జరిగిన దానికి మా అందరికీ కూడా బాధగానే ఉంది. మనుషులు పోయారు కదా అని బంధాన్ని కూడా తెంపేసుకుంటామా ఏంటి? ఎక్కడో దూరంగా బ్రతకాల్సిన మమ్మల్ని చెహరదీసి ఉండడానికి ఇంత చోటిచ్చారు. ఇప్పుడు ఆయన పోయిన తర్వాత మాకు ఇంట్లో ఉండే అధికారం ఎక్కడుంటుంది? పైగా చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు చెప్పండి. ఈవిడ కొడుకుని తీసుకుని పుట్టింటికి పోకుండా జడ్జి గారి ఇంట్లోనే సెటిల్ అయిపోయింది అనుకోరు? అలా ఎందుకు అనుకుంటారు పిన్ని? ఇక మీరు జరిగిన దాన్ని మర్చిపోండి. ఇదివరకు ఎలా ఉండేవాళ్ళు అలాగే ఉండండి. లేదు సూర్య, ఉండలేను. అందుకు నా మనసు ఒప్పుకోదు. చిన్నత్తయ్య గారు, మీరెలా మాట్లాడుతుంటే మాకు బాధగా ఉంది. మిగతా రోజుల్లో ఎలా ఉన్నా కావలసిన వాళ్ళు తోడుండాల్సింది, కష్టాల్లోనే కదా. జ్యోతి, నీది మంచి మనసు కాబట్టి నేను కావలసిన దాన్నని నువ్వు అనుకోవచ్చు, కానీ అందరూ అనుకోవద్దు. ఎప్పుడైనా మాట అనుకున్నా అది ఆ క్షణం వరకే, కాని మనసులో ఎప్పుడూ కోపం ఉండదు చిన్నత్తయ్య గారు. మీరంటే గౌరవం అభిమానం ఎప్పుడూ ఉంటాయి. పైగా మీరు వంశీ చదువు గురించి కూడా కాస్త ఆలోచించాలి. అన్ని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను చిన్నకోళ్ళ, దయచేసి మీరెవ్వరూ నన్ను ఆపకండి. అక్క, ఎందు వెళ్ళిపోయిందని బావగారికి నువ్వే ఒక మాట చెప్పు. మేమెక్కడున్నా మీకు రుణపడి ఉంటాం.
చిన్నగారు, నా మాట విను.